హలో వెల్కమ్ టు బృందారక టీవీ। ఇవాళ మష్రూమ్స్ మీరు ఎంత ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు, అదొక తలకాయ నొప్పి క్రాప్ కాదని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। గడ్డి కట్ చేయడం, దాన్ని ఉడకబెట్టడం, దాంట్లో సీడ్స్ వేసి బ్యాగ్ లో చుట్టడం, ఇవన్నీ నేను మీకు చెప్పను, ఎందుకంటే యూట్యూబ్ లో కోకొల్లలుగా వీడియోలు ఉన్నాయి। నేను ఆ గడ్డి చుట్టి బ్యాగ్ లో వేసాక ఏమవుతుందో నేను మీకు ఇప్పుడు చూపిపోతున్నాను। నేను ఇక్కడ ఆయిస్టర్ మష్రూమ్స్ అనే రకాన్ని తీసుకున్నాను। జస్ట్ 10 days to 12 days కి మీరు సీడ్ వేసాక ఇలా మొత్తం బ్యాగ్ నిండా ఫంగస్ అనేది చేరడం జరుగుతుంది। ఆ తర్వాత 20 days కి మష్రూమ్స్ ఎలా వస్తాయో తెలుసా? ఈ స్ప్రే గమ్ తో ప్రతి గంటకి స్ప్రే చేశాను। దాని తర్వాత దోమలు రాకుండా ఈ బ్యాట్ తో వాటిని చంపేశాను। ఆ దోమల వల్ల మష్రూమ్స్ పాడైపోతాయి, దాంట్లో గుడ్లు పెట్టి లార్వాలు బయటకు వస్తాయి। సో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా। నెక్స్ట్ చీమలు కూడా గుడ్లు పెడతాయి వీటిలో, కాబట్టి లక్ష్మణ్ రేఖ గీశాను। ప్రతిరోజు మాప్ తోటి లైజాల్ వేసి రూమ్ మొత్తం క్లీన్ చేశాను। ఇవి ఈ 5 days చేయాల్సినవి। 5 days ఇంత ప్రేమగా వాటిని పెంచాక అవి ఎలా బయటకు వచ్చాయో తెలుసా? వావ్, ఎంత బాగా వచ్చాయో చూడండి, గుచ్చులు గుచ్చులుగా భలే బ్రహ్మాండంగా వచ్చింది। దీన్ని చూడగానే మీకేమనిపిస్తుంది? తినేయాలనిపిస్తుందా? అందంగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో రాయండి। ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని మనం హార్వెస్ట్ చేయబోతున్నాం। హార్వెస్ట్ అంటే ఏం లేదండి, వాటిని కట్ చేయడం అంతే। ఈ మష్రూమ్స్ ని కట్ చేశాక సెకండ్ టైం కూడా క్రాప్ వస్తుంది అనమాట। ఈ మష్రూమ్స్ ని కట్ చేయడానికి ఒక సపరేట్ విధానం ఉంది। మీరు కత్తితో తీసుకొని కట్ చేస్తే సెకండ్ టైం రాదు। ఈ మష్రూమ్స్ చాలా డెలికేట్ కాబట్టి వీటిని మెల్లిగా, మృదువుగా, ప్రేమతో కట్ చేయాలి। ఆ ప్రేమగా ఎలా కట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లీన్ బౌల్ ని తీసుకోవాలి। ఆ బౌల్లో దీన్ని ఇలాగ పక్కన పెట్టి ఈ మష్రూమ్స్ ని ఇలా 2 చేతులతో పట్టుకోవాలి। దీన్ని ఈ బేసెస్ నుంచి పట్టుకొని ఇలాగ ట్విస్ట్ చేసి తీసేస్తే చాలు। వావ్, ఈ మష్రూమ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి। నిజంగా ఒక ఫ్లవర్ బొకే కూడా ఇంత అందంగా ఉండకపోవచ్చు। ప్రేమ అలాగే చాలా డెడికేటెడ్ కేర్ వల్లే ఈ మష్రూమ్స్ ఇంత బాగా వచ్చాయి అనుకుంటున్నాను। మీ కామెంట్స్ ని దయచేసి కామెంట్ బాక్స్ లో వదలండి। మీరు ఈ ఛానల్ కి కొత్త అయితే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి। మీరు గనక ఇంకా మష్రూమ్స్ మీ ఇంట్లో ఈ లాక్డౌన్ పీరియడ్ లో పెంచుకోవాలనుకుంటే అమెజాన్ లింక్ ని నేను కింద వేస్తాను, అక్కడి నుంచే మీరు సీడ్స్ కొనుక్కోవచ్చు। అలాగే మీ దగ్గరలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ కి వెళ్లారనుకోండి, లేకపోతే మీ దగ్గరలో ఏదైనా పొలాలు ఉన్నాయనుకోండి, ఎండిపోయిన వరిగడ్డి తీసుకోవచ్చు, అలాగే మీరు తయారు చేసుకోవచ్చు। అలాగే కొన్ని మష్రూమ్స్ ఎలా పెంచుకోవాలనే ట్యుటోరియల్స్ ని కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, దయచేసి చూడండి। ఇవి మీకు చెప్పాను కదా ఫస్టే, ఇవి వైట్ ఆయిస్టర్ మష్రూమ్స్ అండి నేను పెంచుకున్నవి। చాలా రకాలు ఉంటాయి, అన్నిటికంటే అతి సులువుగా పెంచుకోగలిగిన మష్రూమ్స్ వైట్ ఆయిస్టర్ మష్రూమ్స్। మిగతా మష్రూమ్స్ కూడా ఉంటాయి, వీటిలో వేరే కలర్స్, బూడిద రంగు యాష్ కలర్ లో ఉంటాయి, పింక్ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, అవి కూడా ఇంతే ఈజీగా ఉంటాయి, కాకపోతే కొద్దిగా హార్డ్గా ఉంటుంది। మీరు డెడికేషన్ గా చేస్తే మీరు తప్పకుండా ఇంత మంచి క్రాప్ ని మీరు సాధించగలరు। థ్యాంక్ యూ।